గాజువాకాలోని మల్కాపురంలో రామ్ దళిత్ శోషిత్ సంఘర్ష్ యూనియన్ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత నాయకులు గంటా గోవిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ 2019 యాక్ట్ ప్రకారం స్థానికంగా ఉన్న వారికి 70% నిరుద్యోగ భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు నాయకులకు అధికారులకు పత్రికల వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా ఇలాగ సొసైటీ యూనియన్స్ ఏర్పడటం చాలా మంచిది. ఎందుకంటే మన హక్కులను మనం కాపాడుకోవాలంటే ఒక యూనిటీ అంటే చాలా ముఖ్యం. ఆ యూనిటీ అనేది ఎలా వస్తుందంటే ఇలాగ కొంతమంది వ్యక్తులతో కూడుకొని మన పోరాట పటిమితో చేసినప్పుడు తప్పక సాధించుకోగలము. కానీ అదే విషయంలో ఇంకొక మాట కూడా చెప్తాను. కొంతమంది ఒక యూనియన్గా ఏర్పడి మీరు చాలా మంచి పనులు చేయొచ్చు, కానీ కొంతమంది కావాలని యూనియన్ అని లేకుంటే ఏదో ఒక పేరు పెట్టుకొని ముందుకెళ్తున్న వ్యక్తుల్ని వెనకలాగే ప్రయత్నం చేస్తుంటారు ఎక్కువగా మనలోనూ. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక యూనిటీ యూనియన్ కానీ ఇప్పుడు యూనిటీ కానీ ఇలా ఉందంటే వాళ్ళు ముందుకు వెళ్ళటానికి చేయకునే వాళ్ళు తప్ప ముందుకు ఒక మెట్టెక్కున్న వెనక దించాలనే ప్రయత్నంలో ఎక్కువ దించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే మిగతా అదర్ క్యాస్టర్స్ నేను చూస్తే వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తికి సహాయం చేయాలని ముందుకు వస్తారు, వాళ్ళు ముందుకు నడిపించాలని తోస్తుంటారు. కానీ మనలో వీళ్ళందరిలో ఏంటంటే ఒక వ్యక్తి ముందుకు వెళ్తుంటే ఒక స్టెప్ వెనక్కి లాగాలని చూస్తుంటారు. అలా లాగటం వల్ల అంటే ఏ వ్యక్తి లాగుతున్నాడో ఆ వ్యక్తి 1000 అడుగులు కింద పడిపోతాడు. జాగ్రత్త చూసుకోండి. ఒక మంచి కాన్సెప్ట్తో నిరుద్యోగ వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రాంతంలో. మరి అలాంటి దానికి కొంతమంది సేవ చేయాలనేటువంటి మంచి దృక్పథంతో మరి యువతంతో కూడా కలిసి ఒక మంచి సంస్థని ప్రారంభించి సంస్థ ద్వారా రామ్ దళిత సొసైటీ సంఘర్షణ యూనియన్ అనేటువంటి ఒక మంచి సంస్థను స్థాపించి దీని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సంస్థకి నన్నే గౌరవ చర్చగా ఉండాలని చెప్పి నేను కూడా వచ్చి నన్నే తప్పనిసరిగా మీరు మీరైతే మంచిగా పనిచేస్తారనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా రావడం, మీరు చేసేది మంచి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా నేను కూడా మీతో పాటు పాల్పంచుకుంటానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అంత తొందరలో ఎందుకంటే నేను రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం ప్రారంభించేటప్పుడు రావాలనేటువంటి ఒక ఆలోచన మేడం గారు అమ్మారావు గారు వస్తున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అందరు కూడా వస్తున్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మేడం గారు వస్తే తప్పనిసరిగా మేడం గారితో చేయండి అని చెప్పేసి చిత్రప్పటికి కూడా వీరు మరి తొందరలో ఒప్పుకోలేదు. తప్పనిసరిగా మరి ఎందుకంటే రావాల్సిన పరిస్థితుల్లో ఏదైనాప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలకు ఇప్పుడు కూడా నిరుద్యోగ వ్యవస్థ అనేది అలాగే ఉంటుంది. ఎవరైతే ప్రతిందాలున్నా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకుల తాలూకా మనుషులుంటే వారి తాలూకా మనుషులు పెట్టుకుంటారు తప్ప నిరుద్యోగ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాంతి సంస్థలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారాలు కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ బిహారుడు అయితే బిహారుడు తెచ్చుకున్నాడు, జార్ఖండ్ అయితే జార్ఖండ్ తెచ్చుకున్నాడు, ఉత్సవాడు అయితే ఉత్సవాడు తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు నాకు సంబంధించిన